తూర్పుగోదావరి జిల్లా గోకవరం జగనన్నకి పాలాభిషేకం చేసిన దళిత నాయకులు దేవీ చౌక్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మూడవ సచివాలయం వద్ద ముఖ్యమంత్రి జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎసైన్డ్ భూమిపై దళిత బడుగు బలహీన వర్గాలకి సర్వహక్కుల్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి పరసాల ప్రసాద్, ఏపీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పరసాల కుమారి ఆధ్వర్యంలో జగనన్నకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెండ్ భూములపై యాజమాన్య కల్పన కార్యక్రమం శ్రీకారం చుట్టి రాష్ట్రంలో సుమారుగా 54 వేల ఎకరాలు పంపిణీ కార్యక్రమం చేస్తూ 46,935 మందిని బడుగు బలహీన వర్గాల లబ్ధిదారులను రైతులుగా చేసేటటువంటి ప్రక్రియను చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ దళితులు అందరం కూడా పాలాపడి ఉంటారని చెప్తున్నాను. ఎందుకంటే ఏళ్ల తరబడి దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినా అది అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేక పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆ భూమిని ఎవరికన్నా తాకట్టు పెట్టాలన్నా తనఖా పెట్టాలన్నా ఎవరు కూడా పట్టించుకోక ఒక రూపాయి కూడా ఆ భూమి మీద ఆదాయం లేని పరిస్థితిలో ఈవేళ ఎసైన్డ్ భూమిని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి హక్కును కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈవేళ మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దళితులు బడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా చెప్తున్నాను, మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఎస్సీలకి శ్మశాన వాటికలకు కూడా స్థలం కేటాయించాలని చెప్పినటువంటి మహానుభావులు ఎస్సీలు సరిపోతే ఎక్కడ కనిపెట్టుకోవాలో లేని పరిస్థితిలో ఉండేది. కొన్ని చోట్ల అయితే ఆ శవ నట్టుకుని అటు ఇటు తిరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంతకాలం ఎంతమంది పరిపాలన చేసినా సరే ఎస్సీలు శ్మశానం వాటి గురించి వాటికి స్థలం కేటాయించడం గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి ఈవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదల పక్షపాతిగా పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారని కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయవలసి వస్తుంది. చాలా బురద, ఎందుకంటే ప్రజలకు క్షేమం గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తుంటే సంక్షేమ పథకాలు పెడుతుంటే వాటిని మోకాలట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు రాకూడదు అనేటటువంటి కుళ్ళీ కృతజ్ఞతలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాటి మిత్రపక్షాలకి బురద పార్టీలు అనే పేరు పెట్టాలి. జనం మరొకసారి మిమ్మల్ని బురదలో తొక్కి నార తీస్తాయని కూడా ఈ సందర్భంగా దళితులు మేమందరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క మిత్రపక్షాలకి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈవేళ జీవితాంతం కూడా దళిత పక్షపాతిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!